హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ బూత్ దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. బూత్ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అందించడానికి రమేష్, మరి ఇప్పటి వరకు కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనుకోవచ్చు, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ కొనసాగుతుంది. గన్ ఫౌండ్రీ డివిజన్ 70 మనం ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రక్రియ మందకూడిగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 9% పోలింగ్ నమోదైంది. ఇంకా మిగిలిన 2 గంటలకు సంబంధించిన పోలింగ్ ని ఎంత శాతం నమోదైంది మాత్రం ప్రకటించాల్సి ఉంది. ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, డబ్బుల పంపిణీకి సంబంధించి ఇటు అధికార పార్టీ అటు కాంగ్రెస్ ఎంఐఎం పంచుతున్నారనే ఒక ప్రధానమైన ఆరోపణ వస్తుంది. కొంత కొన్ని డివిజన్లలో అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అప్పటికప్పుడు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సాధించి మానిటరింగ్ చేసి పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. అన్ని స్థాయి భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్లు కూడా ఓటింగ్ శాతం ఓటు పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా ఆ నిబంధనలు కూడా పాటిస్తున్నాం. మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు, ఓటోక్ను వినియోగించుకున్నారు. మిగతా ఓటర్లకు ఏం చెప్తారు, హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం ప్రతిసారి కూడా 50% కంటే తక్కువగా నమోదవుతుంది. మీరు ఇప్పుడు ఓటోక్ నేను మిగతా వారికి ఏం విజ్ఞప్తి చేస్తాను? నేను మిగతా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటోక్ను కల్పించారో ఆ ఓటోక్ని కంపల్సరీ వచ్చి వినియోగించుకోవాలి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ ఓటు వేయని వాళ్లకు ప్రభుత్వం తరఫున దండగా వేయాలి. ఎందుకంటే మనకు రాజ్యాంగం తరఫు నుంచి ఎంతో కీలకమైనది, ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన తన జీవితాంతరం మొత్తం జీవితాంతం ఆయన జీవితం అంతా దానికే దారపోశారు. కాబట్టి మనము మన కనీస ధర్మం ఏంటంటే ఇక్కడ పోలింగ్ బూత్కి వచ్చి మన ఓటును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని నేను ప్రతి ఒక్క హైదరాబాద్ నగరంలో సంబంధించిన ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనం ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, హైదరాబాద్ నగర ప్రజలకు కూడా రాజకీయ నాయకులు ప్రముఖులు అదేవిధంగా సాధారణ ఓటర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒక సార్లు అయితే ఓటర్ని ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మన మీద చెప్పగలుగుతామనే అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు ప్రస్తావిస్తారు. హైదరాబాద్ నగరకు సంబంధించి ఓటింగ్ శాతం పెంచడానికి అధికారులు మాత్రం ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తారు. చూసుకుంటే ఇక్కడ పోలింగ్ కొంతవరకు అంటే స్పీడ్ గా ఉందా, లేదంటే వేరే ప్లేస్ లాగా జంట నగరాల్లో లాగా మందకొడిగా సాగుతుందా, అదేవిధంగా ఓట్లు ఎవరి కూడా గల్లంత అవ్వకుండా అంతా ప్రశాంతంగానే ఉందా? ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుంది. అధికారులు 12 గంటల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది అనే అంశాన్ని మాత్రం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈసారి బ్యాలెట్ ఓట్లు కాబట్టి ఆ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రతిదీ కూడా కరోనా నిబంధనలను పాటిస్తున్నారు. ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా మంది కూడా హైదరాబాద్ నగర ప్రజలు కనీసం 5 సంవత్సరాలు చూస్తే ఒక ఓటు హక్కు 10 నిమిషాలు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితిలో లేదు. 50% కన్నా తక్కువగా నమోదవుతుంది. కానీ ఈసారి కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. పార్టీ నాయకులు అదేవిధంగా అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మనం ఏదైతే 70 ఆ గన్ ఫౌండ్రీకి సంబంధించిన డివిజన్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రధానంగా డివిజన్ లకు సంబంధించి విధానంలో కొంతమంది ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్న దృశ్యాన్ని సీనియర్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉదయం ఆ మందకోడిగా సాగిన గన్ ఫౌండ్రీ డివిజన్ కి సంబంధించిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చారు. అందులో కూడా ఒకే అంశాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ డివిజన్ కి సంబంధించిన కొంతమంది ఓటర్లు ఇప్పుడే ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్న ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు చేరుతున్న దృశ్యాన్ని కూడా మనం టీవీ అనే స్క్రీన్ పైన చూస్తున్నాం. గన్ ఫౌండ్రీ ఆ డివిజన్ కి సంబంధించిన ఓటర్లందరూ కూడా ఆ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికిప్పుడే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.